లూకా సువార్త 4:14 నుంచి చూడండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, చూడండి ఆ మాటలు ఏమున్నాయో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హల్లెలూయా. నీ గురించి ఎప్పుడైనా ఇలా చదువుకున్నావా వాక్యంలో? మన గురించి కూడా దేవుని వాక్యములో రాసి పెడితే ఆ మాటలు నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? యేసయ్య ఏం చేశాడంటే తన గురించి ఈ మాటలను గట్టిగా బిగ్గరగా చెప్తున్నాడు సమాజ మందిరంలో. ఇది జరిగిందా లేదా? ఆయన మీద ఆత్మ కుమ్మరించబడిందా లేదా? ఆయన బీదలకు సువార్తను ప్రకటించాడా లేదా? చెరలోనున్నటువంటి వారికి విడుదలను కలిగించాడా లేదా? గుడ్డి వారికి చూపునిచ్చాడా లేదా? కృంటి వారిని లేపాడా లేదా? నలిగినటువంటి వారికి ఆయన ధైర్యమునిచ్చాడా లేదా? అన్నీ కూడా చేశాడు, అన్నీ కూడా నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? ఎలా నెరవేర్చాడు? ఆత్మచేత కొనిపోబడినప్పుడు. హల్లెలూయా. ఆత్మచేత ఎప్పుడైతే నడిపించబడ్డాడో యేసయ్య ఏం చేశాడంటే తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చాడు. నీకును నాకును దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉంటే ఆ చిత్తమును నువ్వు నెరవేర్చాలంటే నీకు కావలసిందంటే ఆత్మచేత నడిపించబడేటువంటి పరిస్థితి. ఆత్మచేత నడిపించబడాలి. ఎంతమంది ఈరోజు సీరియస్గా ఉన్నారు? ఐ వాంట్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. నేను ఆత్మచేత నడిపించబడాలి, నేను ఆత్మచేత నడిపించబడాలి. యేసు నామములో ఈ మాటలను మీ మధ్యలో విడుదల చేస్తున్నాను. యేసు నామములో పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడునుగాక. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆత్మచేత నడిపించబడితే ఎప్పటికీ కూడా ఓటమి చెందవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వాక్యాలు ఏం చెప్పాడంటే, నేను నిన్ను తలగా చేశాను కానీ తోకగా, నిన్ను పైవాడిగా ఉంచాను. ప్రియులారా, నేను నిన్ను పైవాడిగా ఉంచాను, నేను నిన్ను హెచ్చించాను అంటున్నాడు. అయితే నువ్వు అది పొందుకోవాలంటే ఆత్మచేత నడిపించబడాల. ఆత్మచేత నడిపించబడకపోతే యు కెనాట్ రిసీవ్ దట్ ప్రొఫెటిక్ వర్డ్. ప్రవచనాత్మకమైనటువంటి ఆ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆత్మచేత నడిపించబడాలి. ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఎంతమంది ఉపవాసాన్ని ఆత్మచేత నడిపించబడి ఉపవాసంలోనికి వెళ్తున్నారు? సొంతంగా ఉపవాసాలు చేస్తే ఏం ప్రయోజనంలే. ఈరోజు చెప్తున్నాను, ట్రెడిషన్స్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి ఈరోజు. హల్లెలూయా. శనివారం ఉపవాసం, మంగళవారం ఉపవాసం, ఆదివారం రాత్రి ఉపవాసాలు, ఇవన్నీ మీరు డైట్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఎ డైట్ ఫర్ యూ, బట్ ఇట్ వోంట్ హ్యావ్ యూ స్పిరిచువల్లీ. మీరు దానివల్ల ఏమీ బెనిఫిట్ కాలేరు. ఎప్పుడు బెనిఫిట్ అయ్యో తెలుసా? వెన్ యు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఆయన ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడిన తర్వాత వాక్యంలో ఈ మాట రాయబడింది. ఆయన ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడిన తర్వాత 40 దినములు ఆయన ఉపవాసం ఉండెను. హల్లెలూయా. దానికి ప్రీ రిక్విజిట్ ఏంటి? యు హ్యావ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. You have to be always led by the Holy Spirit. Without leading of the Holy Ghost, your fasting won't be benefited for you. Andike chaala jagrataga mana vakyanni ardham chesukovali. Ee roju sanghaniki kavalsinatvanti chaala pramukhyamainatvanti vishayam entante aatma cheta prati okkaru nadipinchabadali. Aatma cheta prati okkaru kuda ఆ ఆత్మలో నింపబడినటువంటి స్థితిలో అభిషేకముతో నిలిచి ఉండాలనేది దేవుని యొక్క చిత్తముగా ఉంది. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా? దేవుడు నడిపించబడాలని దేవునికి ఇష్టమైతే మొట్టమొదటిది దాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. నెంబర్ వన్,
నెంబర్ టూ ఏంటంటే, తెలుసుకొని కూడా విధేయత చూపించలేనటువంటి స్థితిలో ఉన్నవారు. రెండు రకాలైనటువంటి జనాల వల్ల దేవుని ఆత్మ చేత నడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నారు. నెంబర్ వన్, హీ అనేబుల్ టు డిజర్న్ హౌ గాడ్ లీడ్స్. దేవుడు ఎలా నడిపిస్తాడు అన్నటువంటి వివేచనను, అలాంటి గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. రెండవ రకమైనటువంటి జనాలు ఎలాంటి వారంటే, అలాంటి గ్రహింపు ఉండి ఆత్మ చేత నడిపించబడడం ఎలా తెలుసుకొని దానికి విధేయత చూపించలేనటువంటి స్థితి. ఈరోజు మీరు చెక్ చేసుకోండి, ఇన్ విచ్ స్టేట్ ఐఆమ్, ఇన్ విచ్ స్టేట్ ఐఆమ్. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఐ స్టిల్ లవ్ యూ. హల్లెలూయా. మీరేం భయపడకండి. ఈరోజు నేను ఇంతవరకు అయ్యో నేను ఆత్మచేత నడిపించబడలేదే, అయ్యో నేను ఆత్మచేత విధేయత చూపించలేదే అనుకుంటుంటే, యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ నౌ. హల్లెలూయా. నీకే ఇది మెసేజ్, మనకే ఇది మెసేజ్. ఎవరు కూడా పర్ఫెక్ట్ లేరండి. దావీదు కూడా మల వంటి వాడే. ఏమి అలాగనేసి ఫ్రీడమ్ని ఈజీగా తీసుకోకూడదు. అర్థమైందా? ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, చాలా జాగ్రత్త వినండి. హైవే మీద వెళ్తే రూల్స్ అన్నీ మారిపోతాయి. మీరు సిటీలో డ్రైవ్ చేసేది వేరు, వన్స్ యూ గెట్ ఇన్ టు ద హైవే రూల్స్ అన్నీ మారిపోతాయి. మీకు రోడ్ ఎంత స్మూత్గా ఉంటుందో అంతగా రూల్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, అంటే ఏంటి, మీరు రోడ్డు స్మూత్గా ఉందని చెప్పి 150, 190, 200 కిలోమీటర్లు పోమ్మని కాదు. ఎక్కడ పోవాలో అక్కడే పోవాలా, ఎక్కడ తగ్గించుకోవాలో స్పీడ్ అక్కడ తగ్గించుకోవాలా. అదే ఆత్మ చేత నడిపించబడడం అంటే. హల్లెలూయా. నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికి దేవుడు తీసుకెళ్ళగలడు. అయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ దేవుని వైపు నీవు గమనమును పెట్టుకొని ఆ మాట విని ఆ స్వరాన్ని వినగలిగినటువంటి ఆ ఓపెన్ అప్ మైండ్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టబిలిటీ, టీచబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. టీచబిలిటీ అంటే ఏంటో తెలుసా? సరిచేయబడడానికి ఇష్టపడేవారు. ఆత్మచేత నడిపించబడడం అంటే అంత సులభం కాదు. ఎందుకో తెలుసా? ఆత్మదేవుడు మనం రీజనింగ్కి అగెయిన్స్ట్గా పోతుంటుంది. ఆత్మదేవుడు నీ మనసు ఒకటి చెప్తుంటుంది, కానీ నీ ఆత్మ వేరేలాగా మాట్లాడుతూ ఉంటాడు. చాలాసార్లు 100, 199% యువర్ రీజనింగ్ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ స్పిరిచువల్ థింగ్స్. అందుకే అండి బైబిల్ అంతా కూడా తికమక్కలు తికమక్కలుగా ఉంటాయి. వాక్యం అంతా ఏంది, ఇంత సులభంగా పోయేసి వచ్చేయచ్చు కదా వీళ్ళు, ఇంత కష్టపడి 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు. 7 డేస్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికండి? ఐగుప్తు నుంచి కనానికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? ఇట్ ఈస్ జస్ట్ లైక్ 11 డేస్. కానీ వీళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? ఆత్మ చేత నడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నదాన్ని బట్టి, దేవుని చేత నడిపించబడలేనటువంటి స్థితిని బట్టి దీనిని ఇట్లా వెళ్ళేసి అలా ఆ చుట్టుపక్కల అలా తిరిగి మళ్ళీ ఇడుకొచ్చారు. 40 సంవత్సరాలు ఎక్కడ, 11 రోజులు ఎక్కడ. క్రైస్తవ జీవితం కూడా అలానే ఉంటుంది. దేవుని చేత ఇన్స్ట్రక్షన్ పొంది ఆయన మనకు బోధించినప్పుడు, ఆయన మనకు ఉపదేశించినప్పుడు, ఆయన మనల్ని నడిపించినప్పుడు మనం చెవి ఒగ్గకపోతే నష్టం ఎవరికో తెలుసా? మనకే. అందుకే చాలా జాగ్రత్తగా వీ హ్యావ్ ద స్పిరిచువల్ ఇయర్స్ టు బి ఓపెన్ అప్. అందుకే చెవి గలవాడు వినునుగాక. చెవులు లేవని కాదు, అందరికి చెవులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి చెవులు ఉన్నాయి. అయితే నిజంగా చెవి గలవాడు ఏం చేస్తుంటాడంటే వాక్యాన్ని విని గ్రహించేటువంటి స్థితిలో ఉంటాడు. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని వినినట్లుగా మనం వాక్యాన్ని వినాలి. ఎందుకో తెలుసా? వాక్యాన్ని రాసిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ద ఆథర్ ఆఫ్ బైబిల్ ఈజ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద సేమ్ స్పిరిట్ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ స్పిరిట్. వీళ్ళిద్దరూ ఒకటే అయితే, ఆథర్ ఒకటే అయితే, ఈ స్వరానికి నువ్వు ఫెమిలియారిటీని సంపాదించుకుంటే దేవుడు నీతో మాట్లాడేది కూడా ఫెమిలియారిటీ వస్తుంది. సులభంగా అర్థమైందని నేను చెప్పింది. దేవుడు ఎందుకండి నాతో మాట్లాడట్లేరు, దేవునిచే ఎట్లా వినాలి, నేను దేవుడు ఏం మాట్లాడు తెలుసుకోవాలనుకుంటే, ఒకటే, ఆయన రాసిన పుస్తకాలు చదువుకోండి ఫస్ట్. హల్లెలూయా. ఆయన రాసినటువంటి ఈ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా
చక్కగా దానిని వినగలిగినటువంటి స్థితిలో ఉంటావో, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినుట ద్వారా నీ జీవితంలో ఆయన స్వరము ఎటువంటిదో నువ్వు గ్రహిస్తావు. యా, ఐ నో దిస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పాతన నిబంధనలోనికి వస్తే ప్రతి సిచ్యువేషన్లో దేవుని చేత నడిపించబడినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు రిపెంట్ అయ్యి వాళ్ళు పోగొట్టుకుంది ఒకటే, ఏందో తెలుసా? టైంను పోగొట్టుకున్నారు వాళ్ళు. నువ్వు ఆత్మ చేత నడిపించబడకపోతే నీ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, అంతే, ఇంకేం నష్టమే ఉండదు. నువ్వు రిపెంట్ అయ్యి మళ్ళీ రావచ్చు, కానీ ఆ పోయినటువంటి సమయం ఉంది చూడండి, ఆ సమయాన్ని పోగొట్టుకుంటారు. దేవుడు అది పోగొట్టుకోకుండా చేయడానికే ఈరోజు ఆత్మ చేత నడిపించబడాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నూతన నిబంధన క్రమములో ఆయన ఏం చేశారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 తీయండి. నిత్యుడగో ఆత్మ ద్వారా చాలండి. ఇక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేసిందంటే, మనస్సాక్షిని సహితం ఏం చేసిందంట? శుద్ధి చేసింది. మనస్సాక్షి అనేటువంటి మాట బైబిల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. నూతన నిబంధనలో మనస్సాక్షిని సహితం శుద్ధి చేసింది ఏంటంటే, ఆయన రక్తం. నూతన నిబంధనకు మూలం ఏంటంటే, ఆయన రక్తము ద్వారా మన మనస్సాక్షి సహితం ఏం చేయబడిందంట? శుద్ధి చేయబడింది. పాత నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తులకి అలాంటి స్థితి లేదు. వారి రక్తం ఎవరిది? కోడెలు, మేకలు, గొర్రెలు, పిచుకలు, ఇంకా ఏంటి, పావురాలు, ఇవన్నీ రక్తం. అది ఆ రక్తము ద్వారా వారి ఇంటీరియర్ కాన్షియన్స్ని శుద్ధి చేయబడలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, పాపము చేయకూడదు అని చెప్పి పాపములేకి వచ్చేస్తూ ఉన్నారు. ఒక్క సంవత్సరం కొరకాయ వారి పాపములన్నీ కూడా కప్పబడేటువంటి స్థితిలో ఆ రక్తము యాజకుడు కేవలము ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ కరుణాపీఠం మీద 7 ప్రోక్షించి తన పాపము విషయమై, లోకములో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజల పాపము విషయమై ఆయన ఒక్కసారి ఆ బలిని అర్పించేవాడు. ఎప్పుడండి? ఏటేటా చేసేవాడు, ప్రతి సంవత్సరం చేసేవాడు. అయితే నూతన నిబంధనలో ఒక్కసారే సిలువ, ఒక్కసారే రక్తము, ఒక్క యాజకుడే. ఎందుకో తెలుసా? ఆ ఒక్క పని ఏం చేసిందంటే, మన మనస్సాక్షిని ఏం చేసింది? ద నెంబర్ 1 క్వాలిఫికేషన్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఈస్ క్లెన్స్డ్ ఇన్ ద కాన్షియన్స్. హల్లెలూయా. మొట్టమొదటి పని నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ అంతరంగములో ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చేయబడాలా? శుద్ధి చేయబడాలి. అప్పుడే నువ్వు ఆత్మచేత నడిపించబడగలవు. ఆత్మచేత నడిపించబడాలని మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే, నువ్వు రక్షించబడాలి. రక్షణ ఎలా కలుగుతుందంటే, ఆయన ప్రియకుమారుడు అంటే యేసుక్రీస్తు రక్తము నీ కొరకాయ ఒక్కసారి శిలువ మీద కార్చాడు. ఆ రక్తము ద్వారా నిన్ను నువ్వు ఏం చేసినావు? శుద్ధీకరించుకున్నావు. ఆ శుద్ధీకరణము ప్రకారముగా నీ అంతరంగములో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి మనస్సాక్షి కూడా ఏం చేయబడింది? శుద్ధి చేయబడింది. ఇప్పుడు నేను క్వాలిఫైడ్ పర్సన్, అవునా? మిలిటరీ క్వాలిఫై కావాలంటే ఏం కావాలా? 60 పైబడిన వాళ్ళు, 16 లోపల ఉన్న వాళ్ళని తీసుకుంటారా? మిలిటరీకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? దెర్ ఈస్ ఏ టైమ్. నెక్స్ట్, పొట్టిగా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు మిలిటరీకి బాగా పనికొస్తారా? ఏమండి? దెర్ ఈస్ ఎ క్వాలిఫికేషన్ ఫర్ దెమ్. ఇన్ ద సేమ్ వే, ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే మొట్టమొదట నీ అంతరంగ పురుషుడు ఏం చేయాలా? ఏం చేయాలా? వెలిగించబడాలి. హల్లెలూయా. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేయబడాలంటే, ఇట్ హ్యాస్ టు బికమ్ అలైవ్ ఇన్ క్రైస్ట్. ఐ డోంట్ వాంట్ టు గో టు బేసిక్స్ వన్స్ అగైన్. మానవుడు ఏంటి, ఎలా చేశాడు, అందరికీ తెలుసు. మానవుడు ఆత్మ. వాళ్ళు జాగ్రత్త వినండి, నేను ఆత్మను, నేను ఈ శరీరంలో ఉన్నాను, నాకు ప్రాణం ఇవ్వబడింది. ఎందుకో తెలుసా?
ఈ ఆత్మ శరీరంలో ఉండాలంటే ప్రాణం ఉండాలి. ఈ ఆత్మలో ఉండేదే మనస్సాక్షి, మనసులో ఉండేది కాదు. మనస్సాక్షి అంటే మనస్సాక్షి నీ ఆలోచన విధానానికి సంబంధం లేదు. నీ మనస్సాక్షి నీ ఆత్మకు సంబంధించింది. ఆత్మకు సంబంధించిందంటే నువ్వు నిజమైనటువంటి వ్యక్తి ఎవరంటే నువ్వు ఆత్మవి. అందుకే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. నీ ఆత్మ వెలిగించబడాలంటే నువ్వేం చేయాలంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడినటువంటి వాడుగా యేసుక్రీస్తు నా ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుంచి తిరిగి లేచి ఉన్నాడని నీ హృదయములో విశ్వసిస్తే నువ్వేం చేయబడ్డావు, రక్షించబడ్డావు. అంటే ఏంటో తెలుసా, చచ్చినటువంటి ఆత్మ వెలిగించబడింది. హల్లెలూయా. ద డెడ్ స్పిరిట్ హ్యాస్ బికమ్ అలైవ్. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. అర్థమైందా? సో ఈరోజు రక్షించబడి ఉంటే నువ్వు అకార్డింగ్ టు 2 Corinthians 5:17 ప్రకారంగా ఏంటండి, నేను నూతన సృష్టి. చెప్పండి. మొట్టమొదటిగా నువ్వు ఆత్మ చేత నడిపించబడాలంటే నీకు మొట్టమొదటిగా అవగాహన అవసరం ఏంటంటే నేను నూతన సృష్టిని అని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఐఎమ్ ఎ బ్రాండ్ న్యూ పర్సన్. ఐఎమ్ ఏ బ్రాండ్ న్యూ పర్సన్. చెప్పండి, నేను నూతన సృష్టిని, నేను నూతన సృష్టిని, నేను క్రీస్తులో నూతన సృష్టిని. నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా? ఖచ్చితంగా నీకు ఒక మాన్యువల్ కొత్తది ఉంటుంది. ఇప్పుడు కొత్త మాన్యువల్ ఉండాలి, కొత్త వ్యక్తి ఉండాలి నిన్ను నడిపించేవాడు. ఇంతవరకు ఒక వ్యక్తి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, వాడు పోయినాడు. ఇప్పుడు నూతన సృష్టి అయితేనే కొత్త వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ టీచర్. యోహాను సువార్త 14:15-16 పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఈ భూమి మీదకి వచ్చి? ఆయన మానవుని పట్ల ఆయన కలిగినటువంటి క్రియా రూపకంగా ఆయన ఏం పనిచేస్తాడు అనేటువంటి రాయబడి ఉన్నాయి. మీరు దాన్ని ధ్యానించండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నడిపిస్తాడనే మాట ఉందా? సర్వసత్యములోనికి నిన్ను నన్ను ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. ప్రియులారా, చాలదా సర్వసత్యం అంటే? అపోస్తుల కార్యములు 27:9 కొన్ని వచనాలను మార్చి మార్చి చదువుకుందాం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినంత ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. చదవండి. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడలకు మాత్రమే కాక మన ప్రాణములు కూడా హాని నష్టం కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానును చెప్పినదే నమ్మెను. మరి శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిస్కు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అదే నైబుది వ్యాధిక్కుల తుట్టునన్న క్రేతే రేవు ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడను నడిపించిరి. కొంచెం సేపు అయిన తర్వాత ఊరుకును అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరను. దానిలో ఓడ చిక్కుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. చాలండి. ఇక్కడ పౌలును ఒక బందీగా ఒక శతాధిపతి ఓడలో తీసుకొని వెళ్తున్నాడు. కొద్ది దూరం ప్రయాణమైన తర్వాత అందరూ బైబిల్స్ ఇంకా బైబిల్స్ కల చూడొద్దండి, వాక్యాన్ని వినండి. నేను చెప్తాను, దాన్ని డిస్క్రైబ్ చేస్తాను. పౌలు గారిని ఈ శతాధిపతి ఓడలో తీసుకొని వెళ్తూ ఉంటే పౌలు గారికి సడన్గా ఒకటి అర్థమైంది, ఒకటి గ్రహింపు వచ్చింది. ఏంటో చెప్పాడారా, అయ్యలారా, మనం ఈ ప్రయాణము వలన సరుకులకు ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా బహు హానియు నష్టము కలుగునట్టు నాకు తోచుచున్నది అన్నాడు. వీళ్ళు ఆశ్చర్యమైంది. ఎవరికి? ఈ ఓడలో మిగతా ప్రయాణికులకి, శతాధిపతికి, అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సముద్రం బయటికి చూస్తే నిమ్మళంగా ఉంది, గాలి లేదు, తుఫాన్ లేదు, పైన మేఘాలు క్లియర్గా ఉన్నాయి, మేఘాలు లేవు. పోనీ ఇంకేమన్నా
వేరే పెద్ద పెద్ద అలజడి చేసేటువంటి ఓడలు చుట్టూరు ఉన్నాయంటే అవి కూడా లేవు. కానీ ఈ పౌలు చెప్పేటువంటి మాటకు వీరు చూసేటువంటి పరిస్థితికి ఏమాత్రం సంబంధం లే. అయితే పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటో తెలుసా, ఈ ఓడకు దీంట్లో ఉన్న సరుకులకు ప్రయాణానికి అన్నిటికీ కూడా మనకు హాని జరగబోతుంది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట పౌలుకి? పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. నెంబర్ వన్, అక్కడ ఎవరైనా దూత కనిపించారా? బైబిల్లో ఏమైనా రాశారా? దూత లేడు అక్కడ. పౌలుకు దర్శనం ఏమన్నా కలిగిందా? దర్శనం లేదు. కళ ఏమన్నా కలిగిందా పౌలుకి? కళ వచ్చిందా పౌలుకి? నాకు కళ వచ్చిందండి. అక్కడేమన్నా ఉందా? కళ లేదు. పోనీ ఓపెన్ విజన్, ప్రత్యక్షతలాగా అలాంటి విజన్ ఏమైనా వచ్చిందా పైనుంచి? ఆ యొక్క సూపర్ న్యాచురల్గా ఏమన్నా వ్రాత లాంటిది, మినే మినే టెకేల్ లాగా అట్లాంటివి ఏమైనా రాశారు అక్కడ ఆకాశంలో? అది కూడా లేదు. పౌలుకి ఒకటే అనిపించింది ఏంటంటే హాని జరగబోతుంది అంతే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడంటే నీకు లోపల నుంచి నడిపిస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, నిన్ను దేవుడు నడిపించేది బయటికి ఎవరో చెప్పడము, ఇవన్నీ జరుగుతాయి. అఫ్కోర్స్ ఇట్ విల్ హ్యాపన్. నేను చెప్పట్లా ఇది జరగదు అని నేను చెప్పట్లా, దూత కనిపించడం అని చెప్పట్లా, దర్శనాలు లేవు అని చెప్పట్లా, కళలు లేవు అని చెప్పట్లా, అవన్నీ కూడా జరుగుతాయి. బట్ నీకు 90 నుంచి 99% ఒక దైవజనుడు అంటాడు, 99% గాడ్ లీడ్స్ త్రూ ఇన్వర్డ్ విట్నెస్ అంటాడు. అంతరంగపు సాక్ష్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా సందర్భాల్లో నన్ను నడిపించాడంటాడు. హల్లెలూయా. నీకు లోపల బాగా తెలిసిపోద్ది, ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఐ నో దట్ ఐఎమ్ సేవ్డ్, ఐ నో దట్ ఐ హ్యావ్ టు బి దేర్. ఈరోజు నేను నా భార్య ఇద్దరం కలిసి వాక్యాన్ని కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాం, ఇదే మాటలు ధ్యానిస్తున్నాం. పౌలు గారిది విని ఒక దైవజనుడి గురించి మాట్లాడుతూ ఆయన ఒక చోటికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాడంట. 30 రోజులు ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులండి? 30 రోజులు ప్రార్థన చేశాడంట ఒక చోటికి వెళ్ళాలని. కానీ ఆయనకి లోపల బాగా అర్థమైందంట, యు హ్యావ్ టు గో అని. కానీ ఆయన ఏం చెప్పాడంటే, నా భార్యకు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది, నేను ఒకసారి నా భార్యను అడుగుతాను, డిడ్ గాడ్ టోల్డ్ యూ ఎనీథింగ్ అని నేను ఒకసారి నా భార్యను అడుగుతాను, ఆమె ఏమన్నా సిగ్నల్ ఇస్తే బయలుదేరుతాను అనుకున్నాడంట. వెళ్ళి అడిగాడంట, ఏమన్నా దేవుడు చెప్పాడా అనంట. ఆమె ఏమనిందంటే, దిర్ ఇస్ నథింగ్ స్పెషల్ అనిందండి, దిర్ ఇస్ నథింగ్, నాకేమీ అంత స్పెసిఫిక్గా ఏం లేదని. మళ్ళా 30 రోజులు ఉన్నాడంట, మళ్ళా 30 డేస్. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ ఇంకొక ఛాన్స్ ప్రభువా, ఈసారి ఒక్కసారి నా భార్యని కొద్దిగా స్పెసిఫిక్గా అడుగుతానన్నాడంట. డిడ్ గాడ్ టోల్డ్ యూ టు గో దేర్ దట్ ప్లేస్ అన్నాడంట. అంటనే ఆమె ఏమనిందంటే, ఎస్ అనిందంట. అంటే ఆమెకి పలానటువంటి ప్రదేశానికి వెళ్ళాలని దేవుడు ఇలా మాట్లాడతాడు, నా అంతరంగ మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడని ఆమె గుర్తించలేకపోయింది. బట్ షీ హాస్ గాట్ ద సిగ్నల్ దట్ దే హ్యావ్ టు మూవ్ టు దట్ ప్లేస్. వారు ఆ స్థలానికి వెళ్ళాలనేది మాత్రం నిశ్చయిత ఆమెకు ఉంది, కానీ అది దేవుని దగ్గరకు వచ్చింది అని, దేవుని దగ్గర నుంచి వచ్చిందని గుర్తించలేకపోయింది. తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా, 60 రోజులు వేస్ట్ చేసుకున్నావు నువ్వు, 60 రోజుల క్రిందటే నేను నీకు వాక్ ఇచ్చాను, నీ భార్యతో కూడా నేను మాట్లాడాను అన్నాడు. ఇన్ ద సేమ్ వే అపొస్తలుడైన పౌలుకు ఈ దర్శనం లాంటిది కానీ కళలు లాంటిది ఏమీ లేకపోయినప్పటికీ ఆయన అంతరంగములో గ్రహింపు కలిగి ఉన్నాడు. ఐ పర్సీవ్ అన్నాడు. ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఆ మాటను ఏమన్నారంటే, ఐ పర్సీవ్. చెప్పండి గట్టిగా, పర్సీవ్నెస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ థింకింగ్, పర్సీవ్నెస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ బాడీ. కొన్నిసార్లు మనకేదన్నా ఆశ్చర్యమైన సంగతి కానీ ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఈ ఎంటుకలన్నీ నిలిచి ఉంటాయి. అవునా? దట్ ఈస్ కాల్డ్ గూస్ బంప్ అంటారు, ఇంగ్లీష్లో గూస్ బంపింగ్ అంటారు. బా అనేసి ఇంకా ఎగ్జైట్ అయిపోతుంటారు, ఆ ఓ అని. దేవుడు మాట్లాడితే ఎగ్జైట్మెంట్లు కూడా ఉండవు ఒక్కోసారి. హల్లెలూయా. ఎగ్జైట్మెంట్లు అవసరం లేక ఆడికి,
దేవుడికి నీ ఎగ్జైట్మెంట్ అవసరం లే, నువ్వు ఎగ్జైట్ అయ్యే విధానంలో నీతో మాట్లాడాల్సిన అవసరం లే. సింపుల్గా చెప్తాడు, నువ్వు యూ హ్యావ్ టు గో దేర్, యూ హ్యావ్ టు కమ్ హియర్, యూ హ్యావ్ టు సిట్ హియర్. చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాడు. ఎందుకు నేను ఇంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను తెలుసా? దేవుడు మందసమును చేయడానికి కొరకాయ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదివారు మీరు, 2.5 మూర, 3.5 మూర, 3.75 మూర. ఏందండి అది స్పెసిఫిక్ థింగ్స్ ఏంటి? నువ్వు ఇంత హైట్లోనే చేయాలా, నువ్వు దానికి బంగారు పొదిగించాలా, వెండి ఇత్తడి వాడాలా, పలానా చోట్ల నువ్వు ఇలాంటి మెటీరియలే వాడాలా. అంటే దేవునికి ఎంత స్పెసిఫిసిటీ ఉంటే ఆయన నివాస స్థలానికి, మరి నూతన నిబంధన క్రమంలో ఉన్నటువంటి నీ శరీరమైనటువంటి నివాస స్థలానికి ఆయన ఎంత స్పెసిఫిసిటీ ఉంటుంది? హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. పాత నిబంధనలో ఆయన ఆ ప్రత్యక్షతపు గుడారములో నివసించడానికి కొరకే ఆయనకు అంత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మానవుడికి ఇస్తే, నూతన నిబంధన క్రమంలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి కొరకాయ, నిన్ను పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి కొరకాయ, ఇంకా దేవుడు ఎంత ప్రత్యక్షతతో కూడినటువంటి షరతుల ద్వారా నడిపించగలడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఐఎమ్ ఎక్సైటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వివాహము గురించి, నీ ఉద్యోగము గురించి, నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలో గురించి, నీకు ఎంతమంది పిల్లలు ఉండాలో గురించి, నీవు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనే దాని గురించి, నువ్వు ఎలాంటి కారు నీకు ఉండాలనే దాని గురించి, ఇవన్నీ గురించి కూడా దేవుడు ఆల్రెడీ హ్యాడ్ ఎ ప్లాన్. హల్లెలూయా. జస్ట్ థ్యాంక్ హిమ్. హల్లెలూయా. దేవునికి వందనాలు చెప్పు. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి వందనాలని చెప్పండి. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి రక్షణను బట్టి వందనాలని చెప్పండి. అలాగ మనం చెబుతూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని తన ఆత్మ ద్వారా బయలుపరిచేవాడుగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదు. ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. యేసుక్రీస్తు ప్రభు అని నేను నాటుతూ ఒప్పుకుంటున్నాను. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిన్నాడని నా హృదయంలో విశ్వసిస్తున్నానయ్యా. యేసు నామములో మీరు నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము IMA మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా: పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ SRK స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535355957. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము: అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ SRK స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535355957 నంబర్కి సంప్రదించగలరు.